Varda Baditulanu Adukovadamlo, Adhikara Yantrangam Viflamaindani, OTS Perto, Pedalanu Dopadi Chestuna, Asamartha Prabhutvam, YCP Prabhutvamani, CPI AISF Naikulu, Vardayapalam Tahsildar Karyalayamnu Muttadincharu. వరస వరదల కారణంగా జీవనోపాధి కోల్పోయిన అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ సాయం అందించడంలో ఆదుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా నాయకులు అంబక్కం చిన్నిరాజ్ ధ్వజమెత్తారు. మండలంలో అర్హులైన గిరిజన వరద బాధితులకు 2000 చెప్పున ఆర్థిక సహాయం 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలని కోరుతూ వరదయ్యపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో సిపిఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నిరాజ్ మాట్లాడుతూ ప్రతి వరద బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన అధికారులు మొక్కుబడిగా అరకొర లబ్ధిదారులను గుర్తించి అర్హులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. నీళ్లు వచ్చాయి, మనం అంతా కూడా ప్రయాణాలు చేయలేకపోయాం. మనం ఏమడుగుతా ఉన్నాం చూడ, ఉన్నటువంటి ఎంఆర్ఓ తహసీల్దార్ని గిరిజనులు అనేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆస్తులు లేవు, పొలాలు లేవు, ముందస్తుగా డబ్బులు చేర్చి పెట్టుకునే పరిస్థితి గిరిజనులకు లేదు. కాబట్టి ఈ నెల రోజుల పాటు వర్షాలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి గిరిజనులకు అక్కడ కూడా 2000 రూపాయల ఆర్థిక సహాయము, బియ్యము, అలాగే వాళ్ళు ఇచ్చేటటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అయితే వాళ్ళు ఈరోజు చెప్తారు, మేము ఆడిచ్చినాం, ఏడిచ్చినాం, ఆడిచ్చేసినాం, ఇటు పోయింది అటు పోయింది, ఫోటోలు తీసుకున్నాం, పేపర్లో పెట్టుకున్నాం, లేకపోతే వాట్సాప్లో పెట్టాం, ఫేస్బుక్లో పెట్టాం అనేటటువంటి పద్ధతి ఈరోజు మన ఆఫీసర్లు చెప్తున్నారు. ఒక ఆమె పోయి, అమ్మా మా ఇల్లు పడిపోయింది, విఆర్ఓ ఇల్లు ఎట్టా, నాకు డబ్బులు ఇవ్వలేదు అని అడిగితే అదంతా అయిపోయింది, అదంతా అయిపోయింది, లేదు మూసేసినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పేసినట్టు అని చెప్పి చెప్తానంట పాండూరులో. అదేవిధంగా మన రావిడిపాలెం గిరిజన సెంటర్ చాలామంది ఏడు వచ్చినటువంటి వాళ్ళకి 6-7 మందికి ఇల్లు పడిపోయాయి. అవన్నీ వాళ్ళు చూడాల, ఏమంటే వీళ్ళ కళ్ళు కావాలేదా, లేకపోతే ఇక్కడున్నటువంటి ఆఫీసర్లకు ఏమైనా శివుడా, లేకపోతే వీళ్ళు ఎందుకు ఈ గ్రామాల్లో చూడరు అంటే, వీళ్ళకి అధికారంలో ఉండేటటువంటి నాయకులు వచ్చేస్తే వాళ్ళతో కూడా పోయి ఆడాడ మేము ఆర్థిక సహాయం చేసినాం, బియ్యం ఇచ్చినాం, ఈ గిరిజనులకు సహాయం చేసినాం అంటే పోజులు కొట్టేసి ఏడొచ్చి కూర్చొని చేస్తూ ఉన్నారు ఈ ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్లు. వాస్తవంగా వీళ్ళ తుఫానికి ఊరు దెబ్బతిన్నారు. వాళ్ళందరికీ సహాయం చేయాలంటే ఉద్దేశం ఉంటే మండలంలో తిరిగి ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు చెప్పుకునేటటువంటి నోరు కూడా వాళ్ళకు ఉండదు, ఆడ పోయి మన ఆఫీసర్లు విఆర్ఓలో లేకపోతే ఆర్ఐయో లేకపోతే తహసీల్దారో లేకపోతే వాళ్ళ సిబ్బంది పోయి చూసి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అక్కడ జరగడం లే, వీళ్ళు ఏదో మేము అధికార పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మేము పోజులు కొడతాము, పేపర్లో వేసేస్తాము అన్నాక ఆ కలెక్టర్కి లేకపోతే ముఖ్యమంత్రికి చెప్పేస్తాము మేము బ్రహ్మాండం చేసినామని చెప్పిన పద్ధతుల్లో